మోకుదెబ్బ గౌడ జనజాతర పేరిట తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలను హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా ఈ సోమవారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అబ్బుల రాజలింగం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నెల రవిగౌడ్, చిన్నకోడూరు మండల్ ప్రెసిడెంట్ సురగోని రవి, సభ్యులు బుజ్జగారి సత్యనారాయణ గౌడ్, గుడిస తిరుపతి గౌడ్ పాల్గొన్నారు. గీతా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, గీతా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జై గౌడ, జై జై గౌడ, జై గౌడ, జై జై గౌడ. గీతా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, గీతా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, గీతా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 2వ తారీఖున హైదరాబాద్ లో జరగబోవు, రవీంద్రభారతి లో జరగబోవు గౌడ బహిరంగ సభకు నా గౌడ బంధువులందరూ జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలి. ఎందుకోసం తరలి రావాలంటే రేపు కేటీఆర్ గారు గౌరవ మంత్రి మరియు శ్రీనివాస్ గౌడ్ గారు, పద్మారావు గారు, అనేక మంది ముఖ్యులు ఆ మీటింగ్కి వస్తున్నారు. కాబట్టి గౌడ బంధువులందరూ మన సమస్యల మీద, మనకున్న బాధల మీద రేపు ఆ చెప్పడానికి ఒక అది వేదిక కాబట్టి మనమంతా వచ్చి మన సమస్యలను చెప్పుకోవాలి. అక్కడ మన సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, మనం అందరం కలిసి మన ఐక్యత చాటితేనే రేపు వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి అందరూ, అన్ని గ్రామాలు మేము తిరగలేదు, కొన్ని మండలాలే తిరిగినాం కాబట్టి సమయం లేనందున నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ వేరే విధంగా భావించకుండా అందరు రావాలి. రేపు పొద్దున మనకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, కాబట్టి అక్కడ చెప్పుకోవాలి. మనం ఒక మెమోరండం ఇవ్వాలి, అది వేదిక కాబట్టి మన సమస్యలు వాళ్ళు వింటారు. సమయం బాగుంటుంది కాబట్టి మనం అక్కడికి మన సమస్యలు అన్నీ చెప్పుకోవడానికి వీలుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే గౌడ మా కార్మిక సోదరులు, మా అన్నలు తమ్ముళ్ళు రోజు చెట్లు ఎక్కి ఆ చెట్లు ఎక్కే క్రమంలో ఏదో కాలు జారి కింద పడడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాలు ఒకటి అర్థం చేసుకోవాలి, స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైతుంది, ప్రతి ఒక్క దాంట్లో టెక్నాలజీ వచ్చింది, అన్నిట్లో వరి కోత యంత్రాలు వచ్చినాయి, అన్నీ చాలా డెవలప్ అయింది. మా చెట్లు ఎక్కడానికి యంత్రాల మీద దృష్టి, తయారు చేయడంలో యంత్రాల మీద దృష్టి పెట్టాలి. ఆ చెట్లు గీసే యంత్రాలను తయారు చేయాలి. మా ఎక్కడైనా ఇప్పుడు మేము చాలా వందల మంది అని పేరు పోయి చూస్తే బాధ అనిపిస్తుంది, వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. దయచేసి ప్రభుత్వాలు వాటి మీద దృష్టి తీసుకొని ఏదో విధంగా వాటి నైపుణ్యం పెంచి వాటి మీద శ్రద్ధ వహించి ఆ చెట్లు ఎక్కే యంత్రాలను కనుగొవాలి, వాటిని మంచి అధ్యయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో గౌడ సోదరులు, గీతా కార్మికులు మేము ముందుండి చాలా కేసులకు, మా మీద చాలా కేసులు అయినాయి, జైల్లో పోయినాము. చాలా ఉద్యమాల్లో మేము ముందున్నాం కాబట్టి, మేము జనాభాలో 20% కంటే ఎక్కువనే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చారు, బెస్త సోదరులకు మోఫేడ్లు ఇచ్చారు, చేపలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా బీదవాళ్ళే, వాళ్ళకి ఇచ్చినందుకు మాకు సంతోషమే, వాళ్ళకి ఇవ్వద్దు అంటలేం మేము. అదేవిధంగా మా వాళ్ళు కూడా చాలా బీదరికంలో ఉన్నారు కాబట్టి మా వాళ్ళు కూడా, మా యువకులు ఉన్నారు, బీఏలు చేసిరు, బీడీలు చేసిరు, ఇంకా చాలా ఉన్నత చదువులు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు రోడ్ల మీద పనులేక తిరుగుతారు కాబట్టి మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 5,000 కోట్ల నిధులను ఏర్పాటు చేసి వాళ్ళకు వృత్తి నైపుణ్యం ఎండనైతుందో వాళ్ళ శిక్షణ ఇప్పించి వాళ్ళకు ప్రభుత్వ పరంగా రుణాలు ఇప్పించాలని చెప్పి మేము ఇప్పుడు కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వైన్ షాపులలో, బ్రాండ్ షాపులలో మాకు 50% కులవృత్తి కాబట్టి మాది, మాకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. వాటికి ఇంతకుముందే కేటీఆర్ గారు కూడా ఒకసారి ఒక సభలో అన్నాడు కాబట్టి దాన్ని ఆలోచన చేయాలి, అది ఒక 50% మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో మాకు పెద్దపీట వేసి అగ్రభాగం నిలపాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను కోరుతున్నా. దయచేసి ఎల్లుండి అందరూ అధిక సంఖ్యలో మన గౌడ బంధువులు వచ్చి సభను విజయవంతం చేయాలి, సభలో మనము కావాల్సిన అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. ఈరోజు ప్రత్యేక పత్రికా ప్రకటన ఇవ్వడం
ఏమనగా మార్చి 2 సోమవారం రోజున 11 గంటలకు రవీంద్ర భారతిలో హైదరాబాద్లో తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు బాలేశ్వర్ సార్ గారు, అధ్యక్షుడు మళ్ళీ అబ్బల రాజలింగం గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి వన్నెల రవీంద్ర గౌడ్, చిన్నకోటూరు మండలాధ్యక్షుడు సురగోని రవిగౌడ్ గారు, మేమందరం కలిసి పత్రికా ప్రకటన చేసినాం ఈరోజు. దీని ఉద్దేశం ఏమనగా కళ్ళు గీత వృత్తి రక్షణ. పురాతన కాలం నుండి కూడా అదే వస్త్రాధారం లేకుండా చెట్టు పైకి ఎక్కి కళ్ళు గీసి గుంటీగలు గరిచి పాములు గరిచి తేళ్లు గరిచి ఎంతోమంది మా గౌడ సోదరులు మరణించినారు. ఆనాటి నుంచి ఆధునిక కాలంలో కూడా ఇప్పటి వరకు కూడా కళ్ళు గీతను పరిచయం గుర్తించడం లేదు. నీరా పాలసీ వచ్చింది, నీరా పాలసీ జీవో ఇచ్చే వరకే ఉన్నది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ గౌడ సోదరులందరూ కదిలి రావాలి, మన గౌడ యొక్క సత్తా చూపించాలి. అక్కడ వచ్చిన జనసంద్రంతో చూసి కేటీఆర్ గారు వస్తున్నారు కాబట్టి అక్కడ మన శ్రీనివాస గౌడ్ వారి నాయకత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు, అందరు కలిసి మనకు మన సమస్యలు వారి దృష్టి తీసుకుపోదాము. అత్యధిక ప్రజలు ఏమైతే మనం గౌడ సోదరులు పోయినట్టుంటే మన సమస్యలు మన దగ్గరికి సమస్యల పరిష్కారం అవుతుంది. మన ఇంటి దగ్గరనే మనం ఉండి సమస్య పరిష్కారం కావాలంటే కాదు, గౌడ సోదరులందరూ ప్రతి ఒక్క ఇంటుండి సొంత ఖర్చులతో పార్టీల ఖచ్చితంగా సొంత వాహన సమకూర్చుకొని మనం రవీంద్రభారతిలో జరిగే సభను విజయవంతం చేసినట్లయితే మన ఇంటికి మిగతా మన బీసీలలో కొన్ని కులాలకు ఇచ్చిన వాళ్ళకు కూడా సంతోషమే. మన బీసీలలో అన్ని వెనుకబడిన కులాలు ఉన్న మనం ఆ వెనుకబడిన కులాలకు ఇచ్చిన దాంట్లో మనం కూడా వెనుకబడిన మా దాంట్లో బీద సోదరులు ఉన్నారు. మా గౌడ సోదరులు బీద ఉండి చాలా కష్టపడుతున్నారు, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ వృత్తిని తాత ముత్తాతల నుంచి వంశ పారంపర్యంగా అదే వృత్తిని కొనసాగిస్తూ అట్లే చాలామంది నివసిస్తూ ఉన్నారు గ్రామాల్లో. వాళ్ళ పేదరికాన్ని దృష్టి పెట్టుకొని ఆధునీకరించాలి కళ్ళును, అది నవీన రీతిలో ఆధునీకరించరిస్తే మనం ఏంటంటే అది వస్త్రాలు లేకుండా ఎక్కడము దిగడము కాకుండా ఒక యంత్రాలు ప్రవేశపెట్టి దాన్ని ఎట్లయితే బాగుంటుంది అని ఈ హైటెక్ యుగంలో కూడా ఇంకా మనం పురాతన మానవులం అనిపిస్తుంది. ఇప్పటికీ మనం ఎన్నో డ్రెస్సులు ఎంతో సంస్కృతి ఇంకా ఎంతో సాంప్రదాయం పెరిగిన నేటి రోజుల్లో కూడా ఇంకా మన గౌడ సోదరులకు గౌడ డ్రెస్ విధానంలో కానీ గౌడ చేసే పని విధానంలో కానీ మార్పు రాలేదు. ఆ మార్పు తీసుకురావాలంటే ప్రతి గ్రామాల నుండి ప్రతి మండలాల నుంచి మన గౌడ సోదరులంతా తరలి రావాలి, ఆ సభను విజయవంతం చేయాలి. ఇక ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మా గౌడ్స్కు అన్ని రకాల సకల సదుపాయాలు ఏర్పాటు చేసి మా గౌడ్స్ యొక్క సమస్య పరిష్కరిస్తేనే రాబోయే కాలంలో వాళ్ళకు ఓటు వేయడం కానీ వాళ్ళ దిక్కు తిరగడం కానీ మా కార్యకర్తలు మా గౌడ సోదరులు ముందుంటారు. లేకపోతే ఏ ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని వాడుకుంటా వదిలేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు లాఠీలు దెబ్బలు తిందాం, జైల్లోకి పోయినాం, అన్ని బాధ అనిపించి ఉద్యమంలో ముందుండొచ్చిన గౌడ సోదరులు వే ప్రసాదాలకు వచ్చి బట్టలు లేకుండా ఎన్నో మోకు ముస్తాదుతో వేషాధారంతో ఎన్నో ఉద్యమాలు చేపట్టిన చేత గౌడ సోదరులకు ఉన్నది. ఈ గౌడ మీటింగ్కు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, గౌడ సోదరులు పెద్ద పెద్ద నాయకులు మధుయాష్కే కావచ్చు, మన పొన్న ప్రభాకరే కావచ్చు, లేకపోతే మన సామిగౌడే కావచ్చు చైర్మన్, వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరి ముందట మనం వచ్చినట్టుంటే వాళ్ళకు కూడా కొద్ది ఏంటంటే మన గౌడ సోదరులు ఏ పిలిపించినా వస్తారు, మనలో ఐక్యత ఉన్నది అనే నిరూపించడానికి పెద్ద ఎత్తున మన గౌడ సోదరులంతా తల్లి రావాలని. ఏదైతే మార్చి 2 నాడు సోమవారం రోజున మన యొక్క బల ప్రదర్శన నిరూపించాలి, జనంతో మన గౌడ యొక్క సమస్యల పరిష్కారం అదే రోజుకు నాంది వస్తుంది. లేనట్టుంటే రాబోయే కాలంలో 5 ఏళ్ళ లోపల తగు మాకు సరైన న్యాయం చేయని ప్రభుత్వాలు ఏమైనా ఉంటే మేము తగిన నిర్ణయం తీసుకుంటాము. వచ్చే ఎలక్షన్ వరకు ఇప్పుడు మా సమస్య పరిష్కరిస్తారని ఆంధ్రప్రదేశ్ నమ్మకం ఉన్నది. శ్రీనివాస గౌడ్ వచ్చిన తర్వాత మాకు రెంటలు తీసేసినారు, చెట్టు రకం తీసేసినారు, కొంత మార్పు కనబడుతూ ఉన్నది, మా సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో మేమున్నాము. ఈ రకంగా మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా అబ్బుల రాజలింగం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా వన్నెల రవీంద్ర గౌడ్ను మేమంతా కలిసికట్టుగా శ్రేయభిలాసి లేకుండా దినము రాత్రి తేడా లేకుండా ఈ మండలాల్లో తిరగడం జరిగింది. గ్రామాల్లో కూడా ఈ 2 తారీఖు తర్వాత కూడా ప్రతి గ్రామ కమిటీలు వేస్తూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలియజేస్తున్నాను.